ప్రజల కోట్లో పోరాడతా, న్యాయం నిలబడే వరకు నేను మిమ్మల్ని వదలబెట్టానని ఈ ప్రసంగం ద్వారా వైకాపా నాయకులకి ఆ సైకో జగన్ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నా. ఈ దొంగ కేసులకి ఏదో జైలు చూపించి మేము భయపడతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారని ఈ సభాముఖం వాళ్ళు తెలుపుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పే దానికి సిద్ధంగా ఉన్నా. ఎవరు చెప్పారండి? బొత్స ఏ ప్రభుత్వంలో మంత్రి? వైఎస్ఆర్సీపీ మంత్రి. ఈ బొత్స వల్ల వోక్స్ వ్యాగన్ పోయింది ఆంధ్ర రాష్ట్రం నుంచి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాంటి వ్యక్తి సిఐడిని చూపించి ఏదో తప్పు చేసామంటే ఎవడు నమ్ముతాడే? మీ నాయకుడిని సిబిఐ తప్పు చేశారు, 42,000 కోట్ల రూపాయలు దుబ్బేశాడని సిబిఐ తేల్చిపోయింది. దాని గురించి సమాధానం చెప్పమని ఆ బొత్సని, వోక్స్ వ్యాగన్ ఎందుకు పోయిందో సమాధానం చెప్పమనండి ఆ బొత్సని. అరే చెప్పా కదా, సిఐడి అంటే కక్ష సాధింపు డిపార్ట్మెంట్ అని. ఎవరైతే ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాడుతున్నారో వాళ్ళపైన దొంగ కేసులు పెడతాం, జైలుకి పంపిస్తాం. చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాడుతున్నారు. 10 రోజులుగా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ చూపించారు, ఎలా ఈ ప్రభుత్వ ప్రాజెక్ట్ గాలికి వదిలేసిందో. అదేవిధంగా భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు, ఆ ప్రోగ్రాంలో ఈ ప్రభుత్వాన్ని కడిగేస్తున్నారు. ఆ ప్రోగ్రాంకి వస్తున్న ప్రజల స్పందన చూసి జగన్ గుండెల్లో రేలు పరిగెత్తి అందుకే హడావుడిగా వచ్చి దొంగ కేసు పెట్టారు. అరే 2021లో ఎఫ్ఐఆర్, 2 సంవత్సరాల తర్వాత 36 మంది తర్వాత 37 మందిగా చంద్రబాబు నాయుడు గారు పేరు పెట్టారంటే ఇంకెంత కక్ష సాధింపు? ఒక్కసారి బొత్స గారిని సమాధానం చెప్పండి. అది మీరు బీజేపీ మిత్రుల్ని అడిగితే బాగుంటుంది. నాకేం తెలుసండి, నాకెట్ట తెలుస్తుందండి, నాకెట్ట తెలుస్తుంది ఎవరు దీని వెనకాల, అంటే ఏ ప్రభుత్వాలు దీని వెనకాల, నాకు తెలుసు. నాకు తెలిసింది వైకాపా ప్రభుత్వం దీని వెనకాల ఉంది. కేంద్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనేది మీరు బీజేపీ సోదరులు అడగండి. దయచేసి నేను మిమ్మల్ని అడుగుతున్నా, దాదాపు 7 సంవత్సరాలు కుటుంబం మొత్తం ఆస్తులు ప్రకటించాం, ఈ ఆస్తి కన్నా 1 గజం ఎక్కువ ఉంటే మాకు చెప్పండి, మా ఆస్తులంతా మీకు రాసిస్తామని చెప్పాం. రిమాండ్ రిపోర్ట్ చదివారా మీరు? మీరు చదివారా లేదో నాకు తెలియదు. అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ డబ్బు వచ్చిందో చెప్పలేదు, ఆయన కంపెనీకి డబ్బు వచ్చిందో లేదో అని చెప్పలేకపోయారు. మా కంపెనీలన్నీ ట్రాన్స్పరెంట్, కుటుంబ సభ్యులమే డైరెక్టర్లు, అన్ని ఆధారాలు మాది ఉన్నాయి, నేను అన్నీ బయట పెట్టాను. నా ఆస్తులు ఇది, నాది ఇది, నాకు ఈ కంపెనీలో షేర్లు, ఈ కంపెనీలో దానికన్నా 1 షేర్ ఎక్కువ ఉందో చెప్పమని నేను ఇచ్చేస్తా కదా. అవును దొంగ కేసులు పెడుతున్నారు, నేను ఒప్పుకున్నా కదా. దొంగ ఎఫ్ఐఆర్లు పెడుతున్నారు, నేను ఒప్పుకున్నా కదా. మమ్మల్ని ఈరోజు కక్ష సాధింపుతోనే జైలుకి పంపిస్తున్నారు, అది వాస్తవమే కదా. అరే 2 సంవత్సరాలు ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే 2 సంవత్సరాలుగా ఎందుకండి చంద్రబాబు నాయుడు గారిని విచారణకు పిలవలేదు? ఇంత పెద్ద స్కీమ్ ఉందని అనుకుంటే ఎందుకు పిలవలేదు? 4 ఇయర్స్ 4 మంత్స్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పింక్ డైమండ్ రిజ్యూవ్ చేశారా? పింక్ డైమండ్ చూపించారా? బాబు గారి ఇంట్లో ఎక్కడుందో. దాని తర్వాత అమరావతి ల్యాండ్ ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, 1 గజం ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కొన్నారని నిరూపించారా? ఈ తప్పుడు ఆరోపణలు కాకపోతే ఏంటి, ఈ తప్పుడు కేసు కాకపోతే ఏంటి? ఎనీ డౌట్? ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ
ప్రజల తరపున ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది.